2020లో నీ గొప్ప కాపుదలు మాకు ఇచ్చారు ప్రభువా, నీ కొనాలని చెప్పండి పిల్లలు. రెండింటికి పైకి చెప్దామా, ఎస్సయ్యా ఈ 2020లో నీ గొప్ప కాపుదల్ని ఇచ్చారు నీకు వందనాలు, మాకు ఆరోగ్యాన్ని ఇచ్చారు నీకు వందనాలు, మాకు ఆయుష్ని ఇచ్చారు నీకు వందనాలు, మా ప్రయాణాల్లో నీ కాపుదల్ని ఇచ్చారు ప్రభువా నీకు వందనాలు, మా మమ్మీ డాడీని అన్నయ్యని అక్కని చెల్లిని తమ్ముడిని నీ కాపుదల్లో ఉంచారు ప్రభువా నీకు వందనాలు అని చెప్దాం పిల్లలు అందరం కూడా. వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు అని చెప్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండవద్దు పిల్లలు. చిన్న ప్రార్థన చేసుకుందాము, అంకులు వన్ పక్షాన ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధులైన తండ్రి, కృపల రాజా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. 2020 సంవత్సరం అంతలో నాయన మీ కాపుదలను అనుగ్రహించి ప్రభా, కోడి తన పిల్లలను రెక్కల చాటును భద్రపరిచినట్లు భద్రపరిచి 2021 సంవత్సరంలో తీసుకొచ్చారు. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. సర్వశక్తివంతుడా, మీకే స్తోత్రం, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆయన ప్రభా, ఇదిగో నాయన బిడ్డలు సండే స్కూల్ ద్వారా అనేక విషయాలు నేర్చుకుంటూ ఆయన మీ సన్నిధిలో ప్రతి దినము గడుపుతూ ప్రభా నూతన సంవత్సరంలో అడుగుపెట్టడానికి మీరు కృప చూపించారు. మీకు వందనాలు. 2020 సంవత్సరంలో జూమ్ ద్వారా ప్రభా బిడ్డలకి ఎంతో ఆశీర్వాదాన్ని ఇచ్చారు ప్రభా, ఎన్నో వాక్యాల ద్వారా బిడ్డలు నడిపించారు ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నూతన సంవత్సరంలో మొట్టమొదటి దినము ప్రభా ఈ సండే స్కూల్ కార్యక్రమం జరుగుతుండగా మీరే అధ్యక్షత వహించి మీకు మహిమకరంగా బిడ్డలందరికీ ఆశీర్వాదకరంగా కార్యక్రమాన్ని జరిగించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. గట్టిగా చెప్తాను పిల్లలు, ఆమేన్. మరొక సార్, ఆమేన్, ఆమేన్. 3, 2, 1 ప్రైజ్ ద లార్డ్ పిల్లలు. ఓకే, ఆర్డర్ ప్రైజ్ లక్క. థ్యాంక్ యూ మచ్ సార్ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్ మా మధ్యకు వచ్చి మంచిగా స్టార్టింగ్ ప్రేయర్ చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఓకే పిల్లలు, ఈ రోజు ఏంటి, జనవరి 1 కదా, ఈ రోజు ఏంటి స్పెషల్? కిడ్స్ టైమ్ సండే స్కూల్. శ్యామక్క చెప్పు, మరి కిడ్స్ టైమ్ సండే స్కూల్ మీరు ఏమైనా ఇన్స్ట్రక్షన్ ఇస్తారా? ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని నిమ్మకే. నేను అయినా గమనిస్తా ఉంటాను. ఓకే పిల్లలు, మరి ఈ రోజు మన సర్ప్రైజెస్ చాలా 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 ఉన్నాయి పిల్లలు. హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ బాగా జరుపుకుందాం. ఈ న్యూ ఇయర్ రోజు మనందరం సంతోషంగా ఉంటే మొత్తం మళ్ళీ డిసెంబర్ 31 వరకు దేవుడు ఎంతగానో కృప చూపించే దేవుడు కదా. అయితే ఈ రోజు మనం మధ్యకి వచ్చేస్తున్నారు కొంతమంది చిత్ర బిడిగలు వస్తున్నారు పిల్లలు, వాళ్ళు ఏంటో చూద్దామా. అందులో ప్రత్యేకమైన హీరో కూడా ఉన్నారు. ఎవరా హీరో, ఎవరా పిడిగలు, చూసేద్దాం పిల్లలు. మనం ముందుకు వస్తున్నారు మంచి యాక్షన్ సంతతి. ఆటు లావణ్య, జ్యోతి, గ్రీష్మ, ఖ్యాతి. Praise the Lord, Akka. Praise the Lord. Praise the Lord, Amma. Ready, Abandi. Ok, Nimisham, Akka. Leave a book. స్టార్ట్ చేయమంటారా అక్క? ఆ ఓకే ఓకే. Yes. నువ్వు స్టార్ట్ చేయమా. చేసేద్దాం అన్నయ్య. ఓకే. నిజమని చెప్పండి అన్న. ఆ సరే ఇక అందరూ నిల్చోండి, యాక్సిడెంట్ చేసేద్దాం. ఇసే ఉంది. Me
రేఖలగా బౌ బౌ కుక్కలగా మ్యావ్ మ్యావ్ పిల్లిలాగా నీవు చేయబడలేదు యేసు రూపులోనే యేసు బిడ్డలాగా యేసు చేతిలోనే నీవు చేయబడ్డావు స్పెషల్ నీవు చింతల్ అన్ని ఇప్పుడే విడువు అంతా జీసస్ లవ్ ఇది గెలువు అంతే చాలు ప్రభువుతో నడువు కుక్కురుక్కు కోడిలాగా కావ్ కావ్ కాకిలాగా క్వాక్ క్వాక్ బాతులాగా నీవు చేయబడలేదు యేసు చేయబడలేదు మేకలా చేయబడలేదు మనం ఎవరి రూపంలో చేయబడ్డాం ఏసే రూపంలో చేయబడ్డాం కదా మనం ఓకే పిల్లలు అక్క ఇంకోసారి చేయాలా అక్క ఓకే పిల్లలు మరొకసారి చేద్దామా అందరు కలిసి పొజిషన్కి వచ్చి చేయండి మరి ఎంత చక్కగా చేశారు కదా మరొకసారి వాళ్ళతో కలిసి మనం కూడా జాయిన్ అవుదాం పిల్లలు బౌ బౌ కుక్కలాగా మ్యావ్ మ్యావ్ పిల్లిలాగా నీవు చేయబడలేదు యేసు రూపులోనే యేసు బిడ్డలాగా యేసు చేతిలోనే నీవు చేయబడ్డావు ఎంతో ఎంతో స్పెషల్ నీవు ఫాస్ట్ ఫాస్ట్ గా అసలు కంటదొచ్చేసి పాట మీ ఇద్దరి కన్నా ముందు చేస్తాడు వెరీ గుడ్ ఖ్యాతి గాడ్ బ్లెస్ యూ ఓకే అందరూ మీ ప్లేస్ లో నిల్చుని పిల్లలు అమ్మ నిన్న టెక్స్ట్
నిన్న చర్చ్ లో కూడా చేసాం. వెరీ గుడ్. హ్యాపీ న్యూ ఇయర్ బెన్నీ అన్నయ్య. హ్యాపీ న్యూ ఇయర్ అక్క. పెద్దమ్మ హ్యాపీ న్యూ ఇయర్ కదమ్మ. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. హ్యాపీ న్యూ ఇయర్ ప్రజలక. హ్యాపీ న్యూ ఇయర్ బెనట్ అన్న. మరి స్కిప్ లోకి వెళ్ళిపోదాం. మరి ఈ సంవత్సరం పెద్దమ్మా, మరి నేను దేవుని చిత్తానికి నేను లోపడాలనుకుంటున్నాను పెద్దమ్మా. అబ్బో భలే మంచి డెసిషన్ తీసుకున్నావు బెన్ని. అవును పెద్దమ్మా, పిల్లలందరూ మరి నేను కూడా దేవుని చిత్తానికి లోపల వరకు పనిచేసుకోవాలి సరేనా? ఓకే మరి ఈ ప్రేరణ కదా వచ్చాను. ఓకే పిల్లలు మరి చూసారు కదా, మరి దేవుని చిత్తాన్ని లోపడితే ఇదో ఇదే దేవుని చిత్తం అన్నమాట. ఇది ఓకే, ఇది నా చిత్తం అనమాట. నేను ఇది నా బిల్ అనమాట. ఇది నేను దేవుడికి ఇచ్చేద్దాం అనుకున్నా. దేవుడు దీంట్లో కూర్చుంటారు అప్పుడు అప్పుడు ఏసయ్యా ఏం చిత్తే నేను చేస్తానమాట. ఓకేనా? ఓకే ప్రేయర్ చేస్తున్నాను. ఏసయ్యా ఏసయ్యా మరి నా చిత్తాన్ని మరి నేను మీకు ఇచ్చేస్తున్నాను ఏసయ్యా. మరి మీరు ఎలా చెప్తే మరి నేను అలా చేస్తాను ప్రభా. ఏసయ్యా మీకే ఇచ్చేస్తున్నాను ప్రభా. మరి చేయలో మరి మీకు చిత్తం ఏసయ్యా. మరి మీ చిత్తం మీరు ఎలా చెప్తే నేను అలా చేస్తాను ఏసయ్యా. ఇంకా ఇప్పుడు కూడా తప్పుడు పనులు అనేవి నేను చేయను ప్రభా. ఏసయ్యా మీరే సహాయం చేయండి ఏసయ్యా. ఏసిన అమ్మలో అడుగుతున్నా తండ్రి. అమ్మా ఏసయ్యా వచ్చేసారు ఇక్కడికి. ఇంకేమైతే ఏసయ్యా మీరు ఎలా చెప్తే అలా చేస్తాను ఏసయ్యా. ఇంకా నా చిత్తం ఏమీ లేదు. ఈ రోజు నుంచి మీరు బయలుతామంటే చదువుతాను, ప్రేయించమని ప్రే చేస్తాను. ఎక్కడికైనా ఆడుకోవడానికి మీరు వెళ్ళమని చెప్తే మాత్రమే నేను వెళ్తాను ఏసయ్యా. ఇంకెక్కడికి ఇంట్లోనే ఉంటాను. ఇంక నేను దేవుడు పాటలు కదలవే. ఇంకా నేను తప్పుడు పనులు ఏమి చేయనేసియా. నేను చాలా మంచిగా అయిపోతాను ఏసియా. మీరు ఎలా చెప్తే అలాగే. ఓకేనా ఏసియా? ఓకేనా? మీరు ఎలా చెప్తే అంతే ఏసియా. మీరు ఏమి నువ్వు నా చిత్తానికి అన్ని అప్పచెప్తానని చెప్పావు, కానీ ఇప్పుడు నీ చిత్తం ఎవరున్నారో చూడే. మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాను. మీరు ఏం చెప్తారు కాబట్టి ఒక్క రోజుకి మాత్రం నేను పార్టీకి వెళ్ళి వచ్చేస్తాను. మళ్ళీ సంవత్సరం దాకా ప్లీజ్ చేసి
చిత్తం నాకే అన్నావు, నాకు అది చెప్పాను మీరు చెప్పినట్టు చేస్తానన్నావు, కానీ నీ చిత్తాన్ని నీ దగ్గరే పెట్టుకున్నావు, ఇష్టం వచ్చినట్లే నువ్వు జరిపించుకుంటున్నావు. అందులో చూడు, ఇప్పటికీ కూడా నీ చిత్తం నీ చేతిలోనే ఉంది, అది నా చేతిలో లేదు. నువ్వు నాకు పైకి నోట్లో మాట చెప్తున్నావు, ఇదిగో నా చిత్తం మీకు ఇస్తానని చెప్తున్నావు, కానీ నువ్వు మాత్రం నీ చిత్తాన్ని మాకు ఇవ్వలేదు. నీ చేతిలోనే ఉంది, నీ చేతిలోనే ఉంది. అంటే నీ హృదయంలో నాకు స్థానం లేదు, నీ హృదయంలో సాయంత్రం జరిగే డీజేకి స్థానం ఉంది, అక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నావు, కనుక నీ చిత్తం. మరి ముందు స్టేజ్ దగ్గరలో కావాలంటే ముందు వెళ్ళిపోవాలి. నిన్ను నా మార్గంలో నడిపించి తర్వాత మహిమలో చేర్చుకుందామని నేను అనుకున్నాను, కానీ నా మార్గంలోంచి పక్కకు తొలగిపోతున్నావు. చిత్తం నీ చేతిలోనే ఉంది, ఈ రోజుకి పార్టికల్ వచ్చి శ్రీ గురు సత్యవరం కదా కనిపించాడు, కనిపించి మళ్ళా మళ్ళా ఎటో వెళ్ళిపోయాడు. మరి అయ్యో ప్రోగ్రామ్ రాలేదు, అయితే రాలేదు, వచ్చి వెళ్ళిపోయాడు, ఏదో పని ఉందని. అయ్యో పిల్లలు, ఖ్యాతి, ప్రజలక్క, మినీ అక్క, వెన్నీ అని ఎక్కడైనా కనిపిస్తారు అంటే రమ్మని చెప్పండి అక్క. ఓకే అక్క, నేను నెతుకుతాను ఇప్పుడు. అయ్యో పిల్లలు, నెతకండి నెతకండి, ఎక్కడ ఉన్నాడో ఏంటో మరి. సరే అయితే, కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా పిల్లలు? సామెతల గ్రంథము 3వ అధ్యాయము మరి 6వ వచనంలో ఏముందంటే, మీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము. ఏంటి పిల్లలు? నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. మరొకసారి చెప్తామా? నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. సామెతలు 3వ అధ్యాయము 6వ వచనము. పిల్లలు మనం ఏం చేద్దాం? పిల్లలు మన ప్రవర్తన అంతగా ఆయనకు అప్పచెప్దామా? బెనియామి అప్పచెప్పాడు, కానీ ఏసీ మాట వినలేదని నాకు అర్థమైంది పిల్లలు. అందుకనే ఇక్కడికి ఎక్కడికి రాకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. కానీ ఈ క్రొత్త సంవత్సరంలో మనం ఏం చేద్దాం పిల్లలు? దేవుని మాటకు లోబడి ఆయన చెప్పింది మనం చేద్దామా? సరేనా పిల్లలు? ఎంత మందికి ఇష్టంగా ఉందా అలాగా చెమక్క? అందరికి ఇష్టమే ఉందా పిల్లలకి? అందరికి ఇష్టంగా ఉంది నిమ్మక్క. మరి బెన్యామి ఏం చేస్తాడో ఏంటో మరి అడుగుదాం ఒకసారి. పిలుస్తా రాగండి బెన్యామి. హలో బెన్యామియా, బెన్యామియా, ఏం బెన్నీ అన్నయ్య, నువ్వేదో మంచోడు అని మేము చూస్తున్నాం బెన్నీ అన్నయ్య, ఏమైపోయావన్నయ్యా నువ్వు? అయ్యో అక్క, అది కాదు అక్క, పార్టీ మిస్ అయిపోమా అక్క, ఫ్రెండ్ బాగా టెంప్ట్ చేశారు అక్క బాబు, అందుకే అక్కడికి వెళ్ళి ఇప్పే మరి సరేలే ఏసీ అనవసరంగా బాగా పెట్టాను వచ్చాను అక్క. మళ్ళీ వెనక్కి వచ్చి చూసావు, అది దేవునికి ఇష్టం తెలుసా? అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయనన్నాడు. ఇక్కడ నుంచి దేవుడే నిన్ను నడిపిస్తాడు కదా. మరొకసారి ప్రార్థన చేసుకుందామా? నేను చిన్న ప్రార్థన పిల్లలు చూసారా బెన్ని అన్నయ్య, మరి ఇక్కడ నుంచి వదిలిపెట్టేసి ఎక్కడికో షికారైపోదాం అంటాడు, కానీ దేవుడు చెప్పిన వ్యర్థం వస్తుంది చెప్పారు. కాబట్టి మన ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారం మనం ఒప్పుకున్నప్పుడు ఆయనే మనం ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అని కూడా చెప్తాడు పిల్లలు. సరేనా? మరి చిన్న ప్రార్థన చేసుకుందామా? ఓకే, మరొకసారి బెన్యామియా ఈ వాక్యం విని మరొకసారి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం ఏముందంటే, నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును అని. కాబట్టి ఆయనకు ఒప్పుకుంటే ఆయన మనకు సహాయం. మరి చిన్న ప్రార్థన చేసేవాళ్ళు ప్రభా ఎస్యా, మరి నేను తప్పు చేశాను ఎస్యా, మరి ప్రేమించలేని వెళ్ళిపోయాను ప్రభా ఎస్యా, మీరు చెప్పినా కూడా కాదని కొన్ని వెళ్ళిపోయాను ఎస్యా, దయచేసి నాకు క్షమించాను ప్రభా ఎస్యా, మరి మీ చిత్తం మరి నేను లోపడాలనుకుంటున్నాను ఎస్యా, మరి నా చిత్తాన్ని ఇంకా మీ చేతిని అప్పగిస్తున్నాను, మీరు ఎలా చెప్తే అలా నడుచుకోలేను అనుకుంటున్నాను ప్రభా, సంవత్సరం అంతా కూడా మరి మీరు ఎలా చెప్తే అలా నేను నడుచుకోవడానికి నాకు సహాయం చేయండి ఎస్యా, ప్లీజ్ ఎస్యా, ఏసు నామములో నడుస్తున్నాం మా పని తండ్రి. ఆమేన్. God bless you, my name is.
థాంక్ యూ అక్క హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ వెరీ గుడ్ బెన్ని అన్నయ్య థాంక్యూ సో మచ్ హ్యాపీ న్యూ ఇయర్ ఓకే ఈ రోజు బెన్ని అన్నయ్య వచ్చి మంచి మాట మనం చెప్పాడు కదా పిల్లలు మనం ఎక్కడికి వెళ్ళి దేవుని చిత్తానికి అప్పచెప్పుకోవాలి అప్పుడు మనం అది అక్కడికి వెళ్ళడం దేవునికి ఇష్టమా కష్టమా కదా దేవునికి ఇష్టం అయితేనే మనం అక్కడికి వెళ్ళడానికి దేవుడు సహాయం చేస్తుంది కదా పిల్లలు ఆ చెప్పుడు వచ్చలక్క అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఓకే ఓకే ప్రజలక్క మన మధ్యలో కొంతమంది హీరోస్ ఉన్నారు కదా ఆ హీరోస్ మన మధ్యకి వచ్చి ఏం చేయాలనుకుంటున్నారు చూద్దాం ఒక చిన్న హీరో ఉన్నాడు ఎవరు అంటే చార్లెస్ చార్లెస్ మన మధ్యలోకి వచ్చి ఏదో చెప్పాలనుకుంటున్నాడు ఏం చెప్పాలనుకుంటున్నాడు ఏంటో మనం చూసేద్దామా ఇప్పుడు ఓకే చార్లెస్ హ్యాపీ న్యూ ఇయర్ గాడ్ బ్లెస్ యు ప్రైస్ లార్డ్ పిల్లలు ప్రైస్ లార్డ్ అక్క ప్రైస్ లార్డ్ హ్యాపీ న్యూ ఇయర్ అక్క హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అబ్బో పిల్లలందరూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి ఓకే ప్రైస్ లార్డ్ పిల్లలు ఇవాళ మనము లెసన్ నేర్చుకుందామా దానికి ముందు ప్రే చేసుకుందాం ఎస్ఐయా వందనాలు ఎస్ఐ మమ్మల్ని ఈ రోజు ఎందుకు ఆశీర్వాదానికి థ్యాంక్స్ ఎస్ఐ ఎస్ఐ నాకు తోడుకుండండి ఎస్ఐ పిల్లలందరికీ తోడుకుండండి ఎస్ఐ ఎస్ఐ నేను లెసన్ చెప్తున్నాను ఎస్ఐ నేను చక్కగా లెసన్ చెప్పేటోళ్ళు హెల్ప్ చేయండి ఎస్ఐ పిల్లలందరూ చక్కగా వినేటోళ్ళు హెల్ప్ చేయండి సార్ వారికి మంచి మంచి వాళ్ళ మంచి చేతి ఏసీ నమ్మలో ప్రజించే ఉన్నంతండి ఐ ఓకే పిల్లలు మనం ఒక వెట్టి గురించి నేర్చుకున్నాం అతను ఎవరంటే చెక్కయ్య తన ఎక్కపట్టణంలో ఉండేవాడు పిల్లలు అప్పుడు తను ట్యాక్స్ కలెక్షన్ చేస్తాడు పిల్లలు తన ట్యాక్స్ కలెక్షన్ అంటే పిల్లలు డబ్బులు బెదిరించి తీసుకోవడం పిల్లలు అప్పుడు ఏసయ్య ఎక్కపట్టణానికి వచ్చారు పిల్లలు అప్పుడు ఏసే వస్తే ప్రజలందరూ వచ్చారు పిల్లలు ఇది కొంచెం చూడండి పిల్లలు అప్పుడు జక్కయ్య కూడా విన్నాడు ఏసే వచ్చారా అన్నాడు పిల్లలు అప్పుడు ఇది కొంచెం చూడండి పిల్లలు జక్కయ్య అప్పుడు ఏసని చూద్దాం అనుకుంటే తను చూడలేకపోయాడు ఎందుకంటే తను పొట్టేవాడు కదా ఓకే పిల్లలు ఆ తర్వాత తనకి ఒక ఆలోచన వచ్చింది పిల్లలు ఎందుకని చూడండి పిల్లలు మేడ్చేట ఇక్కడ పిల్లలు ఎస్ఐయ ఎస్ఐ చూడండి పిల్లలు చక్కయ్య కిందికి రా అన్నాడు పిల్లలు అప్పుడు వెంటనే దిగేశాడు పిల్లలు చూడండి పిల్లలు అబ్బగబ్బి తిరిగేశాడు పిల్లలు అప్పుడు చక్కయ్య ఏమన్నాడంటే అప్పుడు ఏసయ్య ఏమన్నాడంటే పిల్లలు చెక్కయ్య ఈరోజు నేను మీ ఇంటికి వస్తున్నాను అని చెప్పారు పిల్లలు అప్పుడు ఏసయ్య వచ్చినాక అప్పుడు చెక్కయ్య అప్పుడు ప్రజలు ఏమనుకున్నారంటే తిను పాపి కదా తిను బెదిరిస్తాడు కదా డబ్బులు తీసుకుంటాడు అన్నారు పిల్లలు అప్పుడు అది ఏది పట్టించుకోలేదు పిల్లలు ఏసయ్య అప్పుడు చెక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినా కేసయ్య అప్పుడు చెక్కయ్య ఏమనుకున్నారంటే ఏసీ దగ్గరికి వెళ్ళినాక ఏసయ్య నేను పాపం చేశాను ఏసయ్య నేను ఎవరి దగ్గర అయితే డబ్బులు తీసుకున్నాను వాళ్ళకి 4 గంటలు ఇచ్చేస్తానన్నాడు పిల్లలు అప్పుడు ఏసయ్య ఏమన్నాడంటే తిను అబ్రహాము కుమారుడే అన్నాడు పిల్లలు యాటిట్యూడ్ చూద్దామా పిల్లలు అబ్రహాం ఎవరు పిల్లలు విశ్వాసులకు తండ్రి ఓకేనా పిల్లలు అన్న యాటిట్యూడ్ చూద్దామా పిల్లలు మనం కూడా విశ్వాసంగా ఉందాం పిల్లలు ఓకేనా పిల్లలు ఓకే పిల్లలు యాటిట్యూడ్ చూద్దాం ఇది మీ యాటిట్యూడ్ పిల్లలు ఇదిగోండి పిల్లలు చెప్తే వేస్తున్నాయి చూడండి పిల్లలు నశించరాదాన్ని వెతకే రక్షించుటకు మనిషికి
కుమారుడు వచ్చెను. లూకా 19:10. ఓకే పిల్లలు, ఓకేనా పిల్లలు? ప్రే చేసుకుందాం. ఎస్సయా వందనాలు ఎస్సయా, మేము నేను చక్కగా చెప్పినాను, నేను చక్కగా చెప్పేటట్లు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్. నాకు దొరికినందుకు థ్యాంక్స్. పిల్లలందరికీ దొరికినందుకు థ్యాంక్స్ ఎస్సయా. పిల్లలందరికీ మంచి ఆగి మంచి వల్ల మంచి శక్తి ఇచ్చినందుకు థ్యాంక్స్ ఎస్సయా. నాకు మంచి ఆగి మంచి వల్ల మంచి శక్తి ఉండేసి నమ్ములు ప్రయోజించండి. ఆమేన్. వండర్ఫుల్ కదా, దేవుడు బాగా దీవించింది అక్క. థామస్ వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నాన్న. అయితే ఇప్పుడు మన మధ్యలోకి వచ్చేస్తున్నారు ఇంకొక గెస్ట్. ఎవరు అని అంటే ఎవరు పిల్లలు, ఇప్పుడు రివ్యూ గేమ్ వెళ్ళిపోదాం. ఆ తర్వాత ఇంకొక సర్ప్రైజ్ మీకు ఉంది పిల్లలు. చూసేద్దామా అన్న రెడీగా ఉన్నాడు ఇప్పుడు. ఇప్పుడు రివ్యూ గేమ్ వెళ్ళిన తర్వాత అప్పుడు మనం సర్ప్రైజ్ వెళ్దాం, సరేనా శమక్క ప్రజవక్క? ఓకే 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 ప్రజవక్క రెడీ కదా సర్ప్రైజ్. ఓకే రివ్యూ గేమ్ ఎవరు వస్తారు మన ముందుకి అని అంటే ఆన్యత. ఇప్పుడు మీరు ఒక లెసన్ విన్నారు కదా, ఆ లెసన్ లో నుండి అక్క వాళ్ళు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, వాటికి మీరు కరెక్ట్ సమాధానం చెప్తే నేను మీకు పాయింట్స్ ఇస్తాను. కనిపించట్లేదు సరిగ్గా కనిపించ. ఓకే మరి అక్క ఏం చెప్తుంది మనకి పిల్లలు? ఇప్పుడు రివ్యూ గేమ్ కదా, మన ప్రశ్నలు అడిగినప్పుడు సరైన సమాధానం చెప్పాలంటే మీ హ్యాండ్ రైజ్ చేయాలి పిల్లలు. అందుకు మీరు సిద్ధంగా ఉన్నారా? చాలెస్, మరి ఒక ప్రశ్న అడిగితే ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తారు వాళ్ళు నాకు స్పాట్ లైట్ వస్తుంది అన్నమాట. ఓకే రెడీ చార్లెస్? ఓకే పిల్లలు, మనము నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. చెక్కయ్య ఏం చేసేవాడు పిల్లలు? డబ్బులు మనీ ఎక్కువ విత్రేకంగా తీసుకుంటారు. కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్ నానా, బాగా చాలా బాగా చెప్పావు. ఇప్పుడు నువ్వు హ్యాపీ న్యూ ఇయర్ 2021 లో ఒక లెటర్ సెలెక్ట్ చేసుకో. సెలీనా తల్లి, హ్యాపీ డే. A letter. Okay, Nana, నీకు ఇప్పుడు ఎన్ని పాయింట్స్ వచ్చేస్తాయో చూడాలనుకుంటున్నావా? Okay. 3, 2, 1, go. 10,000 points. Next question. Charles. చెక్కయ్య ఏ చెట్టు ఎక్కాడు పిల్లలు? మేడ చెట్టు. కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్ నాన్న, చాలా బాగా చెప్పావు. ఇప్పుడు నువ్వు హ్యాపీ న్యూ ఇయర్ 2021 లో ఒక లెటర్ సెలెక్ట్ చేసుకో. 2 అక్క. ఫస్ట్ 2 వా సెకండ్ 2 వా? ఫస్ట్ ఫస్ట్. ఓకే, నీకు ఎక్కువ పాయింట్స్ వస్తున్నాయి అనుకుంటున్నా, తక్కువ పాయింట్స్ వస్తాయి అనుకుంటున్నావా? ఎక్కువ పాయింట్స్. 3, 2, 1, గో. 5,000 పాయింట్స్. నీ ఫేస్ కనిపించేలాగా కూడా నువ్వు మధ్యలోకి వచ్చి మాట్లాడినా. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఓకే పిల్లలు, ఏసే వచ్చిన ఊరి పేరేంటి పిల్లలు? చెప్పావు.
ఇప్పుడు నువ్వు హ్యాపీ న్యూ ఇయర్ 2021 లో ఒక లెటర్ సబ్మిట్ చేస్తా. ఎన్న అక్క ఎన్న ఓకే పిల్లలు ఇప్పుడు అక్కకి ఎన్ని పాయింట్స్ వచ్చినాయో చూద్దామా. 50,000 పాయింట్స్. నెక్స్ట్ క్వశ్చన్. జతయ్య తన ఆస్తులే అందిస్తానే అన్నాడు పిల్లలు. ఫోర్ టైమ్స్ ఎక్కువ ఇస్తా అన్నారు. కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్ నాన్న, చాలా బాగా చెప్పావు. ఇప్పుడు నువ్వు హ్యాపీ న్యూ ఇయర్ 2021 లో ఒక లెటర్ సెలెక్ట్ చేసుకో. గగన్. ఓకే అక్క. అక్క వై వై ఫస్ట్ వై. ఓకే నాన్న, ఇప్పుడు నీకు ఎన్ని పాయింట్స్ వచ్చినాయో చూసేద్దామా. 3, 2, 1 గో. 60,000 పాయింట్స్. ఓకే శమక్క, ఆపేద్దామా ఇంకా అడగాల? ఓకేనా ప్రజలక్క? సరిపోతాయి, సరిపోతుందా? ఓకే పిల్లలు చాలా చాలా బాగా. ఇప్పుడు ఎవరికి ఫస్ట్ వచ్చింది చెప్పినానా యాని అక్క? ఎవరికి ఫస్ట్ ప్లేస్ వచ్చింది? లాస్ట్ వన్ 60,000. హలో ఎవరునానా? 60,000 మధ్యలో హ్యాపీ కూడా ఉంది కదా క్లాప్స్ ఇవ్వడానికి. మరి హ్యాపీ, మరి 60,000 వచ్చిన అన్నకి మరి ఒకసారి క్లాప్స్ ఇచ్చే మరి నువ్వు కూడా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70,000 points. Okay. Very good. God bless you. ఎవరు అంటే పిల్లలు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుంటే మీ థమ్స్అప్ చూపించండి. నేనైతే వేసుకోవాలి, చాలా బాగున్నాను పిల్లలు. ఓకే పిల్లలు, ఇంకా లేట్ చేయకుండా మనం యాక్టివిటీకి వెళ్ళిపోతాం. ఓకేనా పిల్లలు? ఓకే పిల్లలు, సో మనం యాక్టివిటీ స్టోరీ లాగా చెప్పుకున్నాం పిల్లలు. ఓకేనా పిల్లలు? సో యేసయ్య ఒక అతనికి ఒక తెల్లటి హృదయం ఇచ్చారు పిల్లలు. చూడండి ఈ పేపర్ ఎంత తెల్లగుందో, ఇది హృదయం అన్నమాట. ఈ హృదయంలోని ఇప్పుడు యేసయ్య ఉన్నారు. ఒకసారి సాతాను వచ్చేసి శోధన ఇచ్చాడు. ఏంటి? గేమ్స్ ఆడమని. గేమ్స్ ఆడమంటే సరే కొంచెం ఆడదాంలే అని స్టార్ట్ చేశారు పిల్లలు. సరే గేమ్స్ మెల్లమెల్లగా ఆడుతున్నాడు వెళ్ళిపోతున్నాడు. ఇంకా అలా అలా మెల్లమెల్లగా అడిక్ట్ అయిపోతున్నాడు. 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు అలా అలా పెరిగిపోతుంది పిల్లలు ఆడే టైము.
అలా అలా పెరుగుతుంది పెరిగిపోతుంది. తెల్లంటి హృదయంలోని ఇలాంటి నల్లంటివి ఇలా చేస్తాడు పిల్లలు. సరే మళ్ళీ సార్ను ఇంకో టీచర్ ఏంటి ఏంటంటే సినిమాలు చూడమని. సినిమాలు చూడమంటే ఆ అబ్బాయి ఏం చేశాడు సినిమాలు చూడడం స్టార్ట్ చేశాడు. సినిమాలు చూడడం స్టార్ట్ చేసిన వెంటనే ఇలాగ పిచ్చి పిచ్చి గీతలు అలా పడిపోతూ ఉన్నాయి పిల్లలు. ఇలా గీతలు పడిపోతూ ఉంటే చాలా అసహ్యంగా స్టార్ట్ అయిపోయింది పిల్లలు చూడడం. ఇంకా అసహ్యంగా అయిపోతుంది స్టార్ట్ అయిపోతుంది చూడడానికి. అలా 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 స్టార్ట్ అయిపోతుంది తెల్లంటి హృదయం చేస్తే ఇలా చేసేస్తున్నారు పిల్లలు. మెల్లమెల్లగా ఎలా 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 చేస్తూ ఉన్నాడు పాపం చేస్తూ ఉన్నాడు. ఓకే పిల్లలు మూవీస్ అయిపోయిందా. ఇప్పుడు చెడు స్నేహం పిల్లలు. చెడు స్నేహంకి వెళ్ళిపోయాడు. సాతాని గారు ఏమో చెడు ఫ్రెండ్స్ ఇచ్చాడు. చెడు ఫ్రెండ్స్ ఇస్తే వాళ్ళతో సినిమాకి వెళ్ళడం సార్కి వెళ్ళడం అలా అలా వెళ్ళిపోవడం పిల్లలు చెత్త చెత్త మళ్ళీ ఇలాగా అయిపోతున్నాయి పిల్లలు. చక్కని హృదయం వేసేస్తే ఎలా చేస్తున్నావు చూడండి పిల్లలు. చూసారా పిల్లలు ఎలా వెళ్ళిపోతుందో. చెడు స్నేహం చెడు బుద్ధులు అమ్మాయిలతో తిరగడం చెత్త చెత్తవి చూస్తూ టైం వేస్ట్ చేసుకుంటూ ఎంతో ఎంతో మంచి టైం ఇస్తే ఏసయ్యా మంచి కళ్ళు ఇస్తే ఆ కళ్ళు దేనికోసం వాడాడు తెలుసా పిల్లలు. చెడ్డవు చూడడానికి వాడాడు పిల్లలు. అంటే చాలా భయంకరమైన చూశారు పిల్లలు. చూడటం వల్ల ఇంకా 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 అలా అలా మచ్చలు పెరిగిపోతూ ఉన్నది పిల్లలు. పెరిగిపోతూ ఉన్నది ఓకే పిల్లలు. తర్వాత మళ్ళీ ఈ అబ్బాయి అబద్ధాలు ఆడటం స్టార్ట్ చేశారు పిల్లలు. అబద్ధాలు ఆడటం స్టార్ట్ చేశారు పిల్లలు. అలా 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 పాపస్తూ వెళ్ళిపోతున్నారు. పాపం చేస్తూ వెళ్ళిపోతున్నారు. అలా అలా వెళ్ళిపోతున్నాయి మెల్లగా. పాపం చేస్తూ వేసే మంచి హృదయాన్ని ఇస్తే ఆ హృదయం అంతా విషమే ఉంది పిల్లలు. హృదయం పని వేసే పనికి వచ్చింది ఏమీ లేదు పిల్లలు. అంతా పాపమే. అంత చెత్త పాపాలు. అన్ని భయంకరమైన పాపాలు. అలా అలా అలాగా తెల్లని హృదయం ఇస్తే నల్లగా అయిపోతున్నారు పిల్లలు. అలా అన్ని పాపాలు చేసుకుంటూ వెళ్ళిపోయి ఆఖరికి ఇలాగే అయిపోయింది పిల్లలు. ఇలాగైపోతే ఆ అబ్బాయికి హృదయంలో ఏదో పెద్ద భారంగా ఏంటి ఒక బండరాయో ఉన్నట్టు అయిపోయింది పిల్లలు. ఎలా అయిపోయిందంట బండరాయిలాగా అయిపోయింది పిల్లలు. హృదయం బండరాయిలా అయిపోయి హృదయం చాలా 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 ఏంటి నేను ఏంటి ఏం చేశాను చిచ్చి ఏసెక్ ఒక్క పని చేయలేదని చాలా పశ్చాత్తాపం పడ్డాడు పిల్లలు. ఏంటి ఇలా చేశాను అని చాలా బాధపడ్డాడు. ఒక్కరోజు చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు పిల్లలు. అబ్బాయి ఏంటో తెలుసా ఏసీ దగ్గరికి వెళ్ళి మోకాలేసి ఏసయ్యా నేను పాపినయ్యా నా పాపాలు అన్ని క్షమించమన్నాడు. ఇంత ఘోరమైన మనసు కదా ఏసే తెల్లంటి మనసు ఇస్తే చూడని పిల్లలు ఎంత చెండాలం చేస్తాడు. కానీ ఏసే ఎంత కృపగలిగిన దేవుడు కదా చాలా కృపగలిగిన దేవుడు కదా. ఏసే ఏం చేస్తాడు తెలుసా పిల్లలు ఇలాంటి హృదయాన్ని సించేసి ఒక తెల్లంటి హృదయంగా చేశారు పిల్లలు. ఏసయ్య ఒకసారి ఏసే గట్టిగా హల్లెలూయా చెప్దామా. హల్లెలూయా హల్లెలూయా పిల్లలు. మరి ఎలా అయితే ఏసయ్య ఆ అబ్బాయి హృదయాన్ని ఎంత దరిద్రమైన పాపి హృదయాన్ని ఎంత తెల్లగా చేశారు కదా పిల్లలు. నల్లంటి జీవితాన్ని తెల్లగా చేశారు కదా పిల్లలు. మనం కూడా అలాంటి పాపలమే. ఒక్కసారి ఏసే దగ్గరికి వెళ్ళి ఏసయ్య నేను చాలా ఘోర పాపని ప్రార్థన చేస్తే ఏసే క్షమిస్తారు పిల్లలు. పిల్లలు నేను ఒక చిన్న సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను పిల్లలు. నిన్నే December 31st నాడు పిల్లలు మేము 11కి వెళ్ళాం పిల్లలు చర్చ్కి. 11:30 వరకు వాక్యం అయింది పాటలు అయింది పిల్లలు. 11:30 నుంచి 12 వరకు ప్రార్థన చేపించారు అన్నమాట. ప్రార్థన చేస్తూ అలా వాక్యం చెప్తూ పిల్లలు ఆ వాక్యాన్ని హృదయం తట్టింది పిల్లలు. తట్టి ఏసయ్య నేను ఘోర పాపిని అన్న పాపాలన్నీ ఒప్పుకున్నాను పిల్లలు. అప్పుడు వరకు నేను పాప భారం చాలా మోసాను పిల్లలు. నా హృదయం చాలా భారం మోసాను పిల్లలు. ఏంటయ్యా ఇలాగని అంతా హృదయంలో ఉన్న పాపాలన్నీ ఏసైకి చెప్పేశాను. ఆ రోజు అన్ని పాపాలు ఏసై కన్ఫెస్ చేస్తే ఏసయ్యా నన్ను పాపాలు అన్ని క్షమించారు తెలుసా పిల్లలు. ఈ రోజు మీ పాపం కూడా క్షమిస్తారు. నేను పళ్ళ గుద్ది మరీ చెప్తున్నాను పిల్లలు 1,000,000,000% మీరు కానీ మీ పాపాలు ఒప్పుకుంటే ఏసే మీ పాపాలు క్షమిస్తారు.
కాబట్టి మీరు ఈ రోజు ఏసే దగ్గరికి వెళ్ళి, ఏసయ్య నేను పాపి అని ఒక్కసారి చెప్పాను పిల్లలు, ఏసే మిమ్మల్ని క్షమిస్తాను. అండ్ బై ద వే నేను ఇప్పుడు ఒక ఆర్ట్ చేశాను కదా, దాని పేరు డూడిల్ ఆర్ట్. ఇప్పుడు నేను బ్లాక్ గా చేశాను కదా, ఓన్లీ బ్లాక్ వాడాను కదా, ఇప్పుడు మీరు అది బ్లాక్ కాకుండా ఇంకా వేరే వేరే వాటర్ కూడా వాడచ్చు, అంటే కలర్ఫుల్ గా ఇలా కూడా చేసుకోవచ్చు. ఓకేనా పిల్లలు, ఇలా చేసుకొని తర్వాత సండే స్కూల్ హోంవర్క్ కూడా వాడుకోవచ్చు. ఒకవేళ మరీ ప్లెయిన్ హోంవర్క్ అంటే ఏంటి, ఇంత ఈజీ హోంవర్క్ అంటే ఒక సిలవ్ ఇచ్చారనుకో, సిలవ్ గీసేయమని అంటే గీసేసాం, అరే ఇంకా ఏమేమి చేస్తే బాగుంది అనిపిస్తే పిల్లలు ఏం చేయొచ్చు తెలుసా, సిలవ్ వేసేసి వెనకాల ఇలా డూడులాట్ చేసేయచ్చు పిల్లలు, దీన్ని డూడులాట్ అంటారన్నమాట. ఓకేనా పిల్లలు, యాక్టివిటీ అర్థమైన అనుకుంటున్నాను. ఓకే పిల్లలు, బాయ్ పిల్లలు. ఓకే అనియా, సూపర్ సూపర్ గా ఉంది కదా, హ్యాపీ అక్క క్లాప్స్ ఇస్తా మనకి ఇప్పుడు. హ్యాపీ అక్క, హ్యాపీ అక్క అన్నకి క్లాప్. ఇప్పుడు ఆకాష్ అనే చెప్పిన మాటను బట్టి ప్రతి చిన్న తప్పుని దేవుని సార్ మనం ఒప్పుకోవాలనుకున్నాం కదా, మనం ఇప్పుడు చిన్న ప్రార్థన చేద్దాం, తర్వాత మన అందరి పక్షాన ఆక ప్రార్థన సార్. ఓకేనా, ఎవరికి వాళ్ళే మోకరించండి, చేతులు జోడించండి, ఒకసారి చిన్న ప్రార్థన చేద్దాం. ఈ కొత్త సంవత్సరంలో పాత జీవితాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు జీవిద్దాం పిల్లలు. నేను పాట పాడుతూ ఉంటాను, ఎవరికి వాళ్ళే మీ తప్పులు ఒప్పుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. నా చిన్ని హృదయము నిరిచాను నీకై నివసించునాలో నిరతము యేసు, నా చిన్ని హృదయము నా నోటి మాటలు నా చేతి పనులు నా హృదయ ధ్యానము నా తలంపులు. అందరం అడుగుదాం, ప్రభువా నా నోటి మాటలు సరిచేయండి ప్రభువా, నా చేతి పనులను సరిచేయమని అడుగుతున్నాను ప్రభువా, నా తలంపులను సరిచేయండి ప్రభువా అని అడుగుదాం పిల్లలు. నా నోటి మాటలు నా చేతి పనులు నా హృదయ ధ్యానము నా తలంపులు అంగీకరముగా చేయుము తండ్రి, అంగీకరముగా చేయుము తండ్రి. నా చిన్ని హృదయము తెరిచాను నీకై నివసించునాలో నిరతము యేసు, నా చిన్ని హృదయము. యేసయ్యా నా చిన్ని హృదయం తెరిచాను యేసయ్యా, నా హృదయంలోకి రండి యేసయ్యా. ఈరోజు చార్లెస్ వాక్యం చెప్పినట్లుగా నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసయ్యా వచ్చారు. మరి ఆ జక్కయ్య మారు మనసు పొందాడు, మరి కలిగిన అందరితో ఇచ్చేసాడు. మరి ఈ రోజు కూడా మనం మార్పు చెంది మన హృదయాన్ని దేవునికి ఇద్దాం. అలాగే ఆకాశ అన్నయ్య కూడా చక్కని మాటలు చెప్పాడు కదా, మనలో ఉన్న పాప జీవితం అంతటిని కూడా విడిచిపెడదాం, దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. ప్రేరేపించబడిన ప్రార్థన చేద్దాం. శ్యామలకు ఎవరు పేరు చెప్తారో వాళ్ళు చిన్న చిన్న ప్రార్థన చేస్తాం. ఈరోజు మన నూతన సంవత్సరంలో దేవా నన్ను వాడుకోండి ప్రభా, నన్ను క్షమించండి ప్రభా అని ప్రార్థన చేద్దాం చిన్నపిల్లలు. స్నేహిత్ సంహిత ఉన్నారు, వాళ్ళలోంచి ఒకరు చేయాలి. గొప్ప దేవ అన్నాలే, మంచి దేవ అన్నాలే, ఇప్పటి వరకు తోడుగా ఉందండి ఎస్ఐ, ఇప్పటి వరకు తోడుగా ఉన్నాను. థ్యాంక్స్ ఎస్ఐ, మరి 2020 అంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు థ్యాంక్స్ ఎస్ఐ. మరి ఏ కరోనా వైరస్ వచ్చినా గానీ మమ్మల్ని సురక్షితంగా వచ్చినందు థ్యాంక్స్ ఎస్ఐ. మరి మాకు 2021 ఇచ్చినందు థ్యాంక్స్ ఎస్ఐ. మేము కూడా తప్పైతే చేస్తామో ఆ పాపం మొత్తం క్షమించండి ఎస్ఐ, ప్లీజ్ ఎస్ఐ. మీరు అతనితో మమ్మల్ని కడుగేయండి ఎస్ఐ, ప్లీజ్ ఎస్ఐ. ఇంకా 2021 లో కూడా మేము ఏం తప్పు చెప్పకుండా ఉంటా సాయం చేయండి ఎస్ఐ. మేము అనేక విషయాలు మిమ్మల్ని చెప్పుకుంటున్నాం ఎస్ఐ, దాని ద్వారా మేము నడుచుకోవడం సాయం చేయండి ఎస్ఐ, ప్లీజ్ ఎస్ఐ. ఇంకా ఎవరైతే ఏ తప్పు చేస్తారో వాళ్ళు కూడా వాళ్ళని కూడా క్షమించండి ఎస్ఐ, మీరు అతనితో వాళ్ళని కడుగు వేయండి ఎస్ఐ, ప్లీజ్ ఎస్ఐ. ఎస్నాలో పెడుకున్నాం తండ్రి. ఇంకొకరికి తాంచిద్దాం. రోహిణి నువ్వు చేయి తల్లి. హ
హల్లెలూయా హల్లెలూయా స్తుతి స్తుతి స్తోత్రం దేవుల ప్రభ నాయన తండ్రి ఈ రోజు నాన్న తండ్రి దేవుల ప్రభ మేము 2021 లో నాన్న అడుగు పెట్టాం దేవుల ప్రభ నాన్న తండ్రి 2020 నాన్న తండ్రి మేము చేసిన తప్పులన్నీ నాన్న తండ్రి ఒప్పుకోవాలి నాన్న తండ్రి దేవుల ప్రభ నీవు మళ్ళీ నాన్న తండ్రి మాకు మరలా మంచి హృదయం ఇచ్చావు దేవుల ప్రభ నాన్న తండ్రి ఇక నాన్న తండ్రి మేము నీకు లోబడి నాన్న తండ్రి నీ ఆజ్ఞలను గైకొని నాన్న తండ్రి మేము మంచి ప్రవర్తన కలిగి నాన్న తండ్రి ముందుకు సాగేలాగా చూడము దేవుల ప్రభ మా చిత్తంలో నాన్న తండ్రి దేవుల ప్రభ నీకు అప్పగిస్తున్నాం దేవుల ప్రభ నాన్న తండ్రి దేవుల ప్రభ ఇందాక బెన్ని అన్న నాన్న తండ్రి ఎలాగైతే మరలా తిరిగి వచ్చేసాడో నాన్న తండ్రి మేము కూడా నాన్న తండ్రి నీ దగ్గరకు వస్తున్నాం దేవుల ప్రభ మాకు పాపం వద్దు నాన్న తండ్రి నిత్య జీవం కావాలి దేవుల ప్రభ నీ దగ్గరికి మేము వచ్చి అడుగుతున్నాం దేవుల ప్రభ మీరు మమ్మల్ని నాన్న తండ్రి నశించిన దానిని వెలికి రక్షించటకు వచ్చినట్లు నాన్న తండ్రి మమ్మల్ని మా కొరకు నువ్వు వచ్చావు నాన్న తండ్రి దేవుల ప్రభ మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం దేవుల ప్రభ నీవు నాన్న తండ్రి మమ్మల్ని నాన్న తండ్రి నిత్య జీవులుగా చేయము నాయన తండ్రి దేగల ప్రభ మా పాపాన్ని అంతా తీసివేయము నాయన తండ్రి నాయన తండ్రి ఆ భారంను తీసివేయండి దేగల ప్రభ మీ అందు నాయన తండ్రి మేము సంతోషించేలాగా నాయన తండ్రి మమ్మల్ని నాన్న తండ్రి ఇప్పటి వరకు ఆశీర్వదించినందుకు నీకు కృతజ్ఞతలు మరలా నాయన తండ్రి ఈ నూతనంలో నాయన తండ్రి మేము అడుగు పెడుతుంటే నాయన తండ్రి మమ్మల్ని మరలా నాయన తండ్రి ఆశీర్వదించండి దేగల ప్రభ ఈ జూమ్ లో జరుగుతున్న నాన్న తండ్రి ప్రతి ఒక్క మీటింగ్ ని నాన్న తండ్రి మీరు ఆశీర్వదించండి దేగల ప్రభ మీరే ఘనత పొందమని ఏసీ నామంలో అడిగి వెనుకుతున్నాం తండ్రి ఆమేన్ 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 ఎవరి ప్లేస్ లో ఆలకూర్చుందాం పిల్లలు గాడ్ బ్లెస్ యు నాన్న మరి ఇంతవరకు కార్యక్రమం అంతట్లో కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నారు అందరి బట్టి దేవునికి వందనాలు బెన్ని అన్నయ్య కూడా ఒకటే చెప్పారు ఆకాశ అన్నయ్య కూడా అదే చెప్పాడు చార్లెస్ అన్న కూడా అదే చెప్పారు అందరూ ఒకటే వాక్యం మీద వెళ్ళారంటే కేవలం దేవుని కృపరాదు ఎవరికి ఏమి తెలియదు ఎవరు ఎవరికాలే ప్రిపేర్ అయ్యారు కానీ ఒకే మాట మీద ఉన్నారంటే అది కేవలం దేవుని కృప కనుక ఈ రోజు మనం ప్రవర్తన అంతటి మీద కూడా దేవుని తప్పకించుకుందాం సరేనా మరి ఇంకేమన్నా ప్రజలకు నిన్న రాత్రి మా చర్చ్ లో షేర్ చేసుకునేది అంటే హబక్కూక్ గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనాన్ని షేర్ చేసుకున్నాను. యెహోవా సంవత్సరము జరుగుతుండగా నీ కార్యం నూతనపరచము, సంవత్సరం జరుగుతుండగా దాన్ని తెలియజేయము, కోపించుతున్న వాత్సల్యమును జ్ఞాపకం తెచ్చుకోను. సంవత్సరాలు జరిగిపోతున్నాయి, అయితే దేవుని కార్యం నూతనం కావాలి. ఇంకా ఏమేమి కావాలి నూతనం కావాలంటే గొప్ప కార్యాలు, సూర కార్యాలు, మహత్కార్యాలు, ఘనకార్యాలు, నీతి కార్యాలు. ఈ మెసేజ్ మీకు పెడతా ఇప్పుడు, ఆ ప్రజల దగ్గర ఉంది, ప్రజలు అక్క పెడతా అమ్మ ప్రజలు పెడతా కదా. ఇప్పుడు నేను చెప్పే మెసేజ్ అవుట్లైన్ ప్రజల అక్క మీకు పెడతారు. 5 రకాల కార్యాలు మనలో నూతనపరచబడాలని ప్రార్థన చేస్తాను. కనుక ఇప్పుడు మీకోసం కూడా నేను ప్రేయర్ చేస్తాను. పరిశుద్ధ యేసయ్య నీకు వందనాలు. మా జీవితాల్లో దినములు, క్షణములు, సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యం మా పిల్లలందరి జీవితాల్లో నూతనపరచమని ప్రార్థిస్తాను తండ్రి. నాయన నీ నామం హెచ్చించబడేలాగా తండ్రి, నాయన నీ ఈ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు నూతనపరచు తండ్రి. సాతాను సిగ్గుపరచబడేలా శూర కార్యాలు నాయన వారిలో నూతనపరచమని ప్రార్థిస్తాను తండ్రి. సహాయం చేయి నాయన. సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తం నీతి కార్యాలు నూతనపరచబడాలి తండ్రి. నాయన ఒక్కొక్క బిడ్డ సంఘ బయట అన్యజనులు నిన్ను తెలుసుకునేటట్లుగా మహత్కార్యాలు నూతనపరచబడాలి. మా వ్యక్తిగత జీవితాల్లో మేము ఆశ్రయించబడేలా ఘనకార్యాలు నూతనపరచబడాలి. ఈ బిడ్డలందరి జీవితాల్లో ఈ వాక్యాలు నెరవేర్చి నీవే మహిమ పొందమని, అలాంటి సండే స్కూల్ టీచర్స్, రిసోర్స్ పర్సన్స్, అబ్జర్వర్స్ అందరిని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. ఆల్ ది బెస్ట్. ప్రైజ్ ది లార్డ్. Power and glory forever and ever. Amen.
అమ్మ ఇంకో లాంగ్వేజ్ లో చేస్తారా హ్యాపీ ఏమ హ్యాపీ అన్మ్యూట్ చేసుకో మ్యూట్ ఆన్ చూడు హ్యాపీ తల్లి అన్మ్యూట్ చేసుకో చెప్పమ్మ పరలోకమందునమా తండ్రి నీ నామం పరిశుద్ధ వచ్చును గాక నీ రాజ్యం వచ్చును గాక నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక మాకు కావాల్సిన అంతిన ఆహారం ఎడమాకు దయచేయుము మరణస్థలము క్షమించిన ప్రకారం మరణములను క్షమించు మమ్మల్ని శోధనలోనికి తెగ కిందిండి తప్పించు ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవయ్యున్నవి తండ్రి ఆమేన్ పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తుకి అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము శాంతి సమాధానము ఈ నూతన సంవత్సర ప్రారంభ దినం మొదలుకొని చివరి వరకు ప్రతి బిడ్డకు వారు వారి తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు బంధుమిత్రులందరికీ సండే స్కూల్ టీచర్స్కి వారి కుటుంబాలు రిసోర్స్ పర్సన్స్కి వారి కుటుంబాలు అబ్జర్వర్స్కి వారి కుటుంబాలకు తోడండి వర్ధిల్ల చేయును గాక ఆమెన్.